పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. నేడు కొన్ని ప్రశ్నలతో మనందరం కూడా నేటి ధ్యానాంశంలోనికి ప్రవేశించే ప్రయత్నం చేద్దాం. మొదటిది, మీరు ఎవరు? మీరు ఏ విషయంలో ప్రసిద్ధి చెందారు లేదా పేరు పొందారు? మీ పేరు చెప్పగానే ప్రజలు లేదా ఇతరులు, సమాజం, కుటుంబం, బంధువులు ఎటువంటి ఆలోచనతో మనగలుగుతున్నారు? మీ యొక్క టాలెంట్స్ ఏంటి? మీ యొక్క కళలు ఏంటి? చాలాసార్లు మనం వింటాం అభినందిస్తూ కళాకారుడని, లేదా వ్యంగ్యంగా కూడా వ్యాఖ్యానిస్తూ కళాకారుడు అని మాటలు మనం వింటున్నాం. ఈరోజున భగవంతుడు ఇచ్చినటువంటి ఆశీస్సులను లెక్కించేటటువంటి రోజు. ఇవ్వబడిన ప్రతిదీ నీ యొక్క జీవితంతో మొదలు దీవెన, ఆశీర్వాదం, బహుమతి. వీటికి మనం ఎప్పుడైనా కృతజ్ఞత తెలిపామా? జన్మదినం అప్పుడో, ఇంకా ముఖ్యమైనటువంటి సంఘటనలప్పుడో మనం దేవునికి కృతజ్ఞతలు తెలుపుతామేమో. మనకు ఈ యొక్క జీవితంతో పాటు కుటుంబము, తల్లిదండ్రులు, విద్య, బంధువులు, వృత్తి, జ్ఞానం మరియు నిజాయితీగా ప్రేమించేటటువంటి వ్యక్తులు, ఇలా లెక్కకు మించినటువంటి దీవెనలన్నీ కూడా నేడు లెక్కించుకునేటటువంటి రోజు. లూకా సువార్త 12:48 మనం చదువుతాం. ఎవరికైతే ఎక్కువగా ఇవ్వబడిందో వారి నుండి ఎక్కువగా ఆశించబడుతుంది అని. ఈరోజున మనందరం కూడా ఏ విషయాల్లో మనకు దేవుడు దీవెనలు లేదా కళలుగా, టాలెంట్స్గా ఇచ్చి ఉన్నారో లెక్కించుకునే, వ్రాసుకునే ప్రయత్నం చేద్దాం. వీలైతే ఒక కాగితంపై, నాకేమీ లేదు, ఏమీ రావు అనేటటువంటి మాటలకు మనం స్వస్తి పలకవలసినటువంటి రోజు కూడా ఇది. ఎందుకనగా ప్రతి ఒక్కరూ ఇవ్వబడినటువంటి వీటిని అన్నింటినీ కూడా క్రోడీకరిస్తూ మూడు అంశాలుగా నేడు మనందరం కూడా ధ్యానించే ప్రయత్నం చేద్దాం. మొదటిది ఐశ్వర్యం, ధనం, ఆస్తి, ఇంకా ఎటువంటి మాటల్లో చెప్పినా సరే. రెండవది కళలు, మూడవది అవకాశాలు. ఇక మొదటిది ధనం, ఐశ్వర్యం, ఆస్తి, సామాజిక స్థితి, వీటినన్నింటినీ కూడా మనం ఆలోచిస్తే మనకు కలిగినటువంటి ధనాన్ని మనందరం కూడా రెట్టింపు చేస్తున్నాం. అది బ్యాంకులో వేసి వడ్డీ రూపంలో ఇంట్రెస్ట్ పెరుగుతుందని వేయటమో, లేదా భూములను కొనే విషయంలో కావచ్చు, వడ్డీకి ఇవ్వటం కావచ్చు, రకరకాలుగా మనం మనకున్నటువంటి ధనాన్ని రెట్టింపు చేస్తూ ఉన్నాం, వాటి విలువను మనం పెంచుతూ ఉన్నాం. దీనిలో ఏ ఒక్కరం కూడా మినహాయింపు కాదు అని నేను భావిస్తున్నాను. ఇక రెండవది కళలు లేదా నైపుణ్యాలు. సంగీతం కావచ్చు, పాడగలగడం కావచ్చు, అభినయం కావచ్చు, వాక్చాతుర్యం కావచ్చు, సాహిత్యం మరియు సాంకేతిక పరిజ్ఞానం, సౌందర్యం, కళాఖండాలను సృష్టించడం, వివిధ రకాలైనటువంటి వంటలను చేయటం, చేతి పనులు చేయటం, ఇలా పలు రకాలుగా మనలో ఏదో ఒక రకమైనటువంటి కళ లేదా నైపుణ్యం మనందరికీ కూడా ఇవ్వబడింది. బాగా ప్రాచుర్యంలో ఉన్నటువంటి వాటిని మాత్రమే మనం చూస్తూ వీరు చాలా ఆశీర్వదించబడ్డారు, కళలు ఇవ్వబడ్డాయి వీరికి అని మనం మాట్లాడతాం. కానీ మనలో ఉన్నటువంటి కళలను కొన్నిసార్లు మనం లెక్కించలేం. ఈరోజు దయచేసి అందరం కూడా ఇటువంటి విషయాలపై ఒకసారి దృష్టిని మరల్చి నాలో ఉన్నటువంటి కళలు ఏంటి అని గుర్తించే ప్రయత్నం చేద్దాం. ఇక ఇన్ని కళలు ఉన్నటువంటి ఈ యొక్క లోకంలో ప్రతి వ్యక్తి కూడా ఒక విధంగా ఏదో ఒక రూపంలో ప్రతి వ్యక్తి కూడా కళాకారుడు లేదా నైపుణ్యాన్ని కలిగినట్లయితే, వీటిని కూడా దాదాపుగా అందరూ రెట్టింపు చేస్తూ ఉన్నారు. ఏ విధంగా? పేరు ప్రతిష్టల కొరకు, ప్రపంచంలో ప్రాచుర్యం కొరకు, లేదా ఈ యొక్క కళలను పెట్టుబడిగా చేసి ధనాన్ని ఆర్జించటం కొరకు పలు విధాలుగా రెట్టింపు చేస్తూ ఉన్నారు. దీని వెనుక అంతర్లీనంగా ఇదే కళలను ఉపయోగించుకొని చెడు మార్గాలకు వెళ్ళటం కావచ్చు, చెడు వ్యసనాలు అలవాటు చేసుకోవడం కావచ్చు, లేదా ఇతరులను కూడా చెడు వైపుకు నడిపించడం కావచ్చు. ఇలా కొన్ని పెడద్రోవన పట్టినటువంటి కళల వైపరీత్యం కూడా మనం సమాజంలో చూస్తున్నాం, కొన్నిసార్లు మనం అనుభవపూర్వకంగా కూడా గ్రహిస్తున్నాం. ఇక మూడవ ఇవ్వబడినటువంటిది అవకాశాలు. జ్ఞాన గ్రంథంలో మనం చూస్తాం 6:1-16 మీరు రాజులు, మీకు అధికారం మరియు ప్రశస్తి ఇవ్వబడ్డాయి, కానీ మీరు సరి అయినటువంటి తీర్పును ఇవ్వలేదు మరియు కఠినంగా ప్రవర్తించున్నారు.
మీరు కఠినంగా శిక్షించబడతారు మరియు పేదలు మన్నించబడతారు అని. అధికారం ఇవ్వబడినటువంటి వాటిలో ఒక అవకాశం. దీనిని మనం ఏ విధంగా రెట్టింపు చేసుకుంటూ ఉన్నాం. హోదా బాధ్యత లేదా విదేశాల్లో పనిచేసే చదివే అవకాశం లేదా తిరుసభలో వివిధ రకాల హోదాల్లో పనిచేసేటటువంటి అవకాశం సంస్థలకు అధిపతులుగా ఉండేటటువంటి అవకాశం లేదా కుటుంబ పెద్దగా తల్లిగా తండ్రిగా భార్యగా భర్తగా పెద్దవాడిగా ఉండేటటువంటి అవకాశం లేదా వివాహపు అంతస్తు లేదా దైవ పిలుపు అనేటటువంటి అవకాశం ఇవన్నీ కూడా ఇవ్వబడినటువంటివే. మొదట చెప్పినటువంటి ఐశ్వర్యం నైపుణ్యములతో పాటు అవకాశాలు కూడా ఇవ్వబడినటువంటివే. వీటిని మనం రెట్టింపు చేస్తూ ఉన్నామా అంటే తప్పకుండా మనం చేస్తూ ఉన్నాం. సువిశేషంలో ముగ్గురు వ్యక్తులు ఇవ్వబడితే ఇద్దరు రెట్టింపు చేసి యజమానికి సమర్పిస్తే ఒక వ్యక్తి అదే స్థితిలో ఉంచడం జరిగింది పొందిన దాన్ని. నేడు మనందరం దాదాపుగా రెట్టింపు చేసినటువంటి ఇద్దరు వ్యక్తులను పోలి ఉన్నాం. మనం ఆస్తిని నైపుణ్యాన్ని అవకాశాలను అన్ని విషయాల్లో కూడా ఎదగటానికి తప్పకుండా ప్రయత్నిస్తున్నాం. మరి అలాంటప్పుడు మనందరినీ కూడా దేవుడు ఈరోజు శభాష్ అనాలి. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి పొరపాటు నేడు మనందరం కూడా గుర్తించుతాం. నీవు శ్రమించి చిత్తశుద్ధితో చాలా కష్టపడి రెట్టింపు చేసుకుంటున్నటువంటి నీ యొక్క ఆస్తి, రెట్టింపు చేసుకుంటున్నటువంటి నీ యొక్క నైపుణ్యం లేదా అందలాలను ఇంకా మించి ఎదుగుతున్నటువంటి ఈ యొక్క అవకాశాలు ఎవరి కొరకు? ఆ యొక్క ముగ్గురు వ్యక్తులు దేవుని దగ్గరకు లేదా యజమాని దగ్గరకు వెళ్ళి ఇస్తే మనిషి ఈ యొక్క ఇవ్వబడినటువంటి విషయాలను తన యొక్క స్వార్థం కొరకు రెట్టింపు చేసుకుంటూ ఉన్నాడు. మనం రెట్టింపు చేసుకొని ఇవ్వవలసినది తిరిగి దేవునికి. కానీ మనం అన్నీ కూడా పెంచుకుంటూ ఉన్నాం కానీ మన కొరకు మాత్రమే, స్వార్థం కొరకు మనందరం కూడా రెట్టింపు చేసుకుంటూ ఉన్నాం. ఈ ఒక్క లైన్ ఈరోజు మనందరం కూడా గుర్తుపెట్టుకొని ఉందాం. వీఆర్ మియర్ కన్స్యూమర్స్ ఆఫ్ అవర్ ఓన్ స్కిల్స్, అవర్ ఓన్ గివెన్నెస్, అవర్ ఓన్ గిఫ్ట్స్. ఈరోజు ఈ యొక్క మాటలు నిరాశావాదంగా కనిపించిన సమాజంలో మనందరం కూడా చూస్తున్నటువంటిది ఇదే. అధికారం ఇవ్వబడినటువంటి నాయకులు రెట్టింపు అవుతున్నది వారి యొక్క ఆస్తులా లేదా సమాజమా? మనందరం కూడా ఆలోచించే ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క ఎన్నికల తరుణంలో పేతురు తన యొక్క మొదటి లేఖలో 4వ అధ్యాయం 10వ వచనం మరియు 11వ వచనంలో కనుక మనం చూస్తే, ఇవ్వబడినటువంటి బహుమతులు మీరు ఒకరితో ఒకరు పంచుకొనండి అని, ఒకరికి మరొకరు ఉపయోగకరంగా మార్చుకొనండి అని ఆయన ఆహ్వానిస్తూ ఉన్నారు. మరి మనందరికీ ఇవ్వబడినది నిస్వార్థంతో ఇతరులతో పంచుకోవటానిక? నీ యొక్క జ్ఞానాన్ని, నీకు ఇవ్వబడినటువంటి ఆస్తిని, ఐశ్వర్యాన్ని, నైపుణ్యాన్ని మరియు నీకు కలిగినటువంటి అవకాశాలను ఎవరి కొరకు నీవు ఉపయోగిస్తున్నావు? మత్తయి సువార్త 16వ అధ్యాయం 26వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం, నీవంతా కూడా సంపాదిస్తూ ఉన్నావు కానీ నీ యొక్క ఆత్మను కోల్పోతున్నావు అని. మనందరం కూడా అంతా నాకే అనేటటువంటి ఉద్దేశంతో అన్నింటినీ కూడా, అన్ని అవకాశాలను, ఆస్తిని సమకూర్చుకునే ప్రయత్నం మనం చేస్తూ ఉన్నాం స్వార్థంతో. నాకు కలగాలి అనేటటువంటి ఆలోచన ధోరణి ఈ రోజున పెరిగిపోతూ పెట్టిరిగిపోతూ ఉన్నందున ఇతరులను గురించి ఆలోచించవలసినటువంటి కనీస ఇంగిత జ్ఞానాన్ని అందరం కూడా కోల్పోతూ ఉన్నాం. కాబట్టి నేడు ప్రభువు ఇచ్చేటటువంటి ఈ యొక్క ఉపమానం ద్వారా మనకు ఎన్నో ఇవ్వబడ్డాయి. మరి వాటిని నీవు నేను ఏ విధంగా ఎంచుకొని వినియోగించుకొని తిరిగి దేవునికి సమర్పిస్తూ ఉన్నాను? ఇలా చేయనప్పుడు మనందరం చింతించాలి. దీనికి సిగ్గుపడుతూ నేను ఏ విధంగా ప్రభు దగ్గరకు తల ఎత్తుకుని వెళ్ళగలను, రాగలను అని ఆలోచించే ప్రయత్నం చేద్దాం రాబోయే వారమంతా. క్రియాత్మకమైనటువంటి మార్పులు మనందరి జీవితాల్లో కలగాలని ఆశిస్తూ దేవుని యొక్క శుభాశీస్సులు మీ అందరికి.